హాయ్ అండి, హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఈరోజు ఇంట్లోనే ఈజీగా మేకప్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం నేను లాక్మీ సన్స్క్రీన్ లోషన్ తీసుకున్నాను. ఇది ఇలా కొంచెం తీసుకొని ఫింగర్తోని డాట్స్ అంతా పెట్టేసుకోవాలి, ఫేస్కి, నెక్కి అంతా. ఇలా డాట్స్ పెట్టుకోవడం వల్ల ఈవెన్గా వస్తుంది వేసుకునేప్పుడు మేకప్. కళ్ళ కింద కూడా అప్లై చేసేసుకున్నాను. ఇప్పుడంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. నెక్కి, ఇయర్స్కి అంతా స్ప్రెడ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఫౌండేషన్ తీసుకున్నాను. ఇది కూడా కొంచెం తీసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదండి. కొంచెం తీసేసుకొని డాట్స్ లాగా పెట్టేసుకొని స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఫేస్కి ఏదైనా క్రీమ్లో అప్లై చేసేప్పుడు ఫస్ట్ ఇలా డాట్స్ పెట్టుకుంటే మేకప్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది, ఫేస్ అంతా నీట్గా వస్తుంది. ఒక దగ్గర ఎక్కువ తక్కువ కాకుండా ఈవెన్గా ఉంటుంది ఇలా చేస్తే. మేకప్ ఎప్పుడు వేసుకున్నా నెక్కి, ఇయర్స్కి వేసుకోవడం మర్చిపోదండి. ఇయర్స్కి వేసుకోకుండా అలానే వదిలేస్తే న్యాచురల్గా అనిపించదు, డిఫరెన్స్ ఉంటుంది. సో ఇయర్స్కి ఖచ్చితంగా మేకప్ వేసుకోండి. పౌడర్ కానీ, క్రీమ్స్ కానీ ఏది వేసుకున్నా ఇయర్స్కి కూడా అప్లై చేసుకోవాలి. ఇయర్స్కి, ఫోర్ హెడ్ పైన. నేను ఇలా స్పాంజ్ని యూస్ చేశాను, ఫింగర్స్తో కూడా వేసుకోవచ్చు. మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా వేసుకోండి. ఇలా నెక్కి అంతా అప్లై చేసేసుకున్నాను. స్మూత్గా అప్లై చేయాలి ఇది, మరీ ఇలా గట్టిగా నొక్కి పెట్టేసి అప్లై చేయొద్దు. అలా అయితే క్రీమ్ అంతా స్టిక్కీగా అలా ఉండిపోతుంది. స్మూత్గా అప్లై చేయాలి ఇది. నెక్స్ట్ వచ్చేసి కాంపాక్ట్ అండి. ఇది ఫౌండేషన్ రాసుకున్నాం కదా, కాంపాక్ట్ మరీ అంత ఎక్కువ ఏమో వేసుకోని అవసరం లేదు. జస్ట్ ఒకసారి అలా ఫేస్కి, నెక్కి అంతా అప్లై చేస్తే సరిపోతుంది. డైలీ కాకుండా ఏదైనా ఫంక్షన్స్కి బయటకు వెళ్ళినప్పుడు ఇలా రెడీ అయితే బాగుంటుంది. కళ్ళ కింద, నోస్ కింద అంతా నీట్గా అప్లై చేసుకోవాలి. తర్వాత కాజల్. నేను కాజల్ మాత్రం రెగ్యులర్గానే యూస్ చేస్తాను, నాకు కాజల్ ఇష్టం అండి కళ్ళకి. ఇలా స్లోగా అప్లై చేసుకోవాలి కాజల్. ఇప్పుడు ఐలైనర్ యూస్ చేస్తున్నాను, ఐటెక్స్ డాజ్లర్ అండి. ఇది ఐలైనర్ వచ్చేసి, ఇది బ్రష్ వచ్చేసి సన్నగా ఉంటుంది, నీట్గా అప్లై చేసేసుకోవాలి. కానీ కొంచెం కేర్ఫుల్గా అప్లై చేసుకోవాలండి. ఇది నీట్గా అప్లై చేసుకోవాలి. కొంచెం అటు ఇటు అయినా అయ్యంతా స్ప్రెడ్ అయిపోతుంది బ్లాక్గా. స్లోగా అప్లై చేసుకోవాలి దీన్ని. దీని బ్రష్ సన్నగా ఉంటుంది కాబట్టి చివరిలో కొంచెం ఇలా ఎడ్జ్ లాగా పెట్టినా బాగుంటుంది. నేను పెట్టాను అలా టూ ఐస్కి, కళ్ళు నీట్గా అనిపిస్తాయి అలా పెడితే. అదిగోండి ఇలా పెట్టాను టూ సైడ్స్. ఈ లైనర్ డ్రై అయిపోయింది. ఇప్పుడు బ్లష్ పెట్టుకుంటున్నాను నేను కళ్ళకి. ఫస్ట్ బ్లష్ పెట్టుకొని తర్వాత లైనర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా వేసాను, నా వేలో వేసాను నేను, ప్రొఫెషనల్గా కాదు. నేనైతే ఇలా వేసుకుంటా. ఈ బ్లష్ బ్రష్తోనే పెట్టుకోవచ్చు, ఫింగర్తో కూడా పెట్టుకోవచ్చు.
నేనైతే ఫింగరే యూస్ చేస్తాను, జస్ట్ ఫింగర్ని ఇలా డిప్ చేస్తే సరిపోతుంది. ఇలా అప్లై చేసేసుకున్నాను. లిప్ లైనర్ అనేది, లిప్ లైనర్ పెట్టుకుంటే లిప్స్టిక్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ అవుట్లైన్ గీసేసుకొని లిప్స్టిక్ వేసుకోవచ్చు. లిప్ లైనర్ ఒక్కటే కూడా పెట్టుకోవచ్చు. నేనైతే అవుట్లైన్ గీసుకొని లోపల లిప్స్టిక్ పెట్టుకున్నాను. నెక్స్ట్ లిప్స్టిక్ తీసుకొని జస్ట్ నేను డిప్ చేశాను అంతే, ఎక్కువగా వేసుకోలేదు. ఇలా పెట్టేసుకున్నాను. ఇలా అంటే ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది లిప్స్ని ఇలా వేసేస్తే. ఓకే, నెక్స్ట్ ఇది ఐ ల్యాషెస్కి అండి. ఇలా చేయడం వల్ల వాటికి ఒక షేప్ వస్తుంది, ఇలా పైన క్లేసినట్టుగా. ఇలా చేసిన తర్వాత కళ్ళకి మస్కారా అప్లై చేసేస్తే అలా స్టిక్కీగా ఉండిపోతాయి. ఇంకా అవి మస్కారా యూస్ చేస్తున్నాను నేను ఇప్పుడు. నేను మస్కారా అయితే రెగ్యులర్గా వేయను, అసలు ఎప్పుడైనా ఒకసారి వేస్తా అంతే. ఇది వేయాలంటే భయం అండి నాకు, ఎక్కడ స్ప్రెడ్ అయిపోతుందో అని. చాలా కేర్ఫుల్గా వేసుకోవాల్సి వస్తుంది దీన్ని. మొత్తానికైతే వేసుకున్నాను నీట్గా, కానీ ఇది వేసుకుంటే బాగుంటుంది. ఓకే డన్ మస్కారా. లాస్ట్లో ఇంకా ఐబ్రో పెన్సిల్ అండి ఇది. మేకప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐబ్రో పెన్సిల్ వేసుకుంటే నీట్గా అనిపిస్తుంది చూడడానికి. దీన్ని ఒక చిన్న కోమ్తో సెట్ చేసేసుకోవాలి. నీట్గా సెట్ అయిపోయింది ఇంకా ఐబ్రోస్ కూడా. ఓవరాల్గా మేకప్ అయిపోయిందండి నాది. ఇంకా బొట్టు పెట్టేసుకుంటే కంప్లీట్గా అయిపోయినట్టే. నేను ఒక చిన్న స్మాల్ స్టిక్కర్ పెట్టుకున్నాను. ఓకే అండి, ఇది నా మేకప్ కంప్లీట్ అయిపోయింది. ఎక్కడికైనా ఫంక్షన్స్కి బయటికి వెళ్ళేప్పుడు ఇలా రెడీ అవుతాను నేను. ఇంకా హెయిర్ లీవ్ చేసేసుకుంటే ఓకే ఇలా ఉందండి. ఇంకా నా మేకప్ కంప్లీట్ అయిపోయింది. ఓకే అండి, ఇది నా మేకప్. ఇంకా ఈరోజు ఒక మీకు మంచి టిప్ చెప్పబోతున్నాను, అది హెయిర్ గురించి అండి. అందరికీ హెయిర్ చాలా ఇంపార్టెంట్. నాకు షార్ట్ హెయిరే కానీ స్ట్రాంగ్ అయిపోయింది ఇప్పుడు. చాలా హెయిర్ ఫాల్ అయ్యేది, ఇదైతే స్ట్రాంగ్ ఉంది. అసలు ఒక్క హెయిర్ కూడా ఊడట్లేదు. చాలా ఉన్న షార్ట్ హెయిర్ అయినా కానీ స్ట్రాంగ్ ఉంది, థిక్గా ఉందండి. నేను అది ఎలానో మీతో షేర్ చేసుకుంటున్నాను, మీరు కూడా ట్రై చేయండి. అలా ఏం లేదు, దీనికి నేను పారాషూట్ అలోవెరా ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఇది ఒక్కటి కాదు, దీంట్లో మీరు పారాషూట్ ఆయిల్ ఒక స్పూన్ తీసుకోండి, దాంట్లో కాస్టర్ ఆయిల్ తీసుకోండి. ఇది ఏంటి, ఆముదం నూనె అన్నమాట. దీంట్లో విటమిన్ ఈ క్యాప్సిల్ ఒకటి, ఈ 3 కలిపి పెట్టేసుకున్నాను నేను. 2 మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను. ఇది పెట్టినప్పటి నుంచి ఒక్క హెయిర్ కూడా ఊడట్లేదు. అసలు నిజంగా చాలా చాలా బాగా పనిచేసింది. ఈ 3 యూస్ చేస్తున్నాను, విటమిన్ ఈ క్యాప్సూల్, కాస్టర్ ఆయిల్, పారాషూట్ ఆయిల్ మామూలుగా కూడా ఉంటుంది. నేనైతే అలోవెరా యూస్ చేస్తున్నాను, మంచి రిజల్ట్ ఉంది ఈ 3తోని. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. హెయిర్ ఫాల్ చాలా చాలా పెద్ద ప్రాబ్లం హెయిర్ ఫాల్ అవుతుంటే. కాన్సన్ట్రేషన్ అంతా హెయిర్ మీదే ఉంటుంది.
ఇంకా నాకైతే ఇప్పుడు అసలు హెయిర్ ఫాలే అవ్వట్లేదు, చాలా చాలా స్ట్రాంగ్ అయిపోయింది హెయిర్ అంతా, చాలా హెయిర్ ఫాల్ అయ్యేది, ఇప్పుడు మాత్రం చాలా స్ట్రాంగ్ ఉందండి. మీరు కూడా ట్రై చేయండి హెయిర్ గురించి ఈ టిప్స్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఓకే థ్యాంక్ యూ, బాయ్ బాయ్.